ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న ఆస్తులు కూడా పోగొట్టేదానికి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ నాయకుడు ముఖ్యమంత్రి పట్టుదలతో గట్టిగా కంకణం కట్టుకున్నాడు. ఉన్న ప్రభుత్వ భూములలో ఉన్న పెద్దలు పెట్టినటువంటి గవర్నమెంట్ తరఫున ఉన్న భూములందరినీ కూడా ఏలమేసేదానికి అదానీకి అంబానీకి ఇస్తాడు. ఎక్కడో ఉండి అంబానీకి తెచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి తన కేసులు తను మాఫీ చేసుకోవడానికి తప్పుడు పనులు చేసుకున్నట్టుకి ఒక రకంగా ఆర్థిక బలం అంగబలం లేకుండా ఆంధ్రప్రజలకు లేకుండా చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. ఆయనకు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తం ఆస్తులు ఉన్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన అనుచరులు ఆయనకు కావాల్సిన వాళ్ళు ఈయన పాత తప్పుడు పనులు చేసినటువంటి అందరూ అక్కడ ఉన్నారు. అందువల్ల ఆయన దీన్ని మొత్తం ఇది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే ఉన్నంత వరకు మనం దీన్ని సంపాదించుకుందాం అనుకున్నాడు. కానీ ప్రజలకు సేవ చేయాలని అందుకు లేదు. ఇది ఈనాడు కాదు, వాళ్ళ నాయన కాలంలోనే స్టార్ట్ అయింది. ఇది ఊరికే ఇప్పుడు చెప్పుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇచ్చినాడు అని. ఆయన రేషన్ దయ్యాలకు బొరుగులు చెల్లేస్తారు, వీళ్ళు డైమండ్స్ దోసుకొని పోతారు. ఆ పద్ధతి వీళ్ళది. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కాదు కొత్త నాయకత్వం రావాలి. 10 మందికి యూనిఫామ్గా ఉపయోగపడే ప్రభుత్వమే రావాలి. కాబట్టి మేము తెలుగుదేశానికి లోకేష్ బాబుకు వాళ్ళ తాతకాలను చూస్తా ఉన్నాం. వాళ్ళు ప్రజల సేవ చేసేవాళ్ళు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు సమస్యలు ఇండియాలో ఎవరూ ఎదుర్కొనేటువంటి సమస్యలంతా చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్నాడు. ఏ రాజకీయ నాయకుడికి రానటువంటి సమస్యలంతా ఆయనకు వచ్చినాయి. ఆయన ఒక అందుకనే పుట్టినాడు మాదిరి ఆంధ్రప్రదేశ్లో, అందుకనే పుట్టి అమ్మన్నమ్మ కడుపులో మా కష్టాలు తెచ్చేదానికి కొంతైనా న్యాయం నిలబెడతామనే దానికి పాటు పడతా ఉన్నాడు. అటువంటి వాళ్ళే రావాలి. ఎవరు ఎమ్మెల్యేలైనా కూడా మంచి నాయకులకే ఓటేయాలి. మంచి ప్రభుత్వం ఉండాలి, అందరినీ సమానంగా ప్రజలను చూసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు అట్టలేదు, కంకణం కట్టుకుంటారు, ఆస్తులు దోచుకోను. ముందు వాళ్ళు దోచుకుంటారు, కూడా వెనుకుండా వాళ్ళు దోచుకోమంటారు. ఏమీ నిలవదు, షర్ట్లు కూడా నిలవవు మనకు. వాళ్ళు వచ్చేది ఒట్టి మాట. ఒక్కటే చెప్తాం చూడండి, ఈరోజు చూడండి బిడ్డలు నెట్టెత్తుకొని సాగుతూ ఉండరు. వీళ్ళంతా చదివిస్తారు, చదివి పైకి వస్తే వీళ్ళు అడిగి పోవాలా? పోతే చెన్నైకి పోవాలి, బార్డర్లో ఉండేవాళ్ళు, ఆడు ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు బెంగళూరుకు పోవాలి, ఇట్టుండేవాళ్ళు విజయవాడ సైడ్ ఉండేవాళ్ళు హైదరాబాద్కు పోవాలి. మన ఊర్లో చదివి మనం సాకి మన బిడ్డలకి వాళ్ళకి దానం చేసి 30% ట్యాక్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉండరు. ఇది మనం దోచుకునేది సార్, భూములు దోచుకుందాం, ఉన్న వాళ్ళని దోచుకుందాం, ఎవరిని ఎదురు మాట్లాడిన కాల్చేద్దాం, చంపేద్దాం, అని ఏదైనా ఒక పని చేద్దాం. ఇదే పని అయిపోయింది. ఒక్క మనిషి కూడా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందిలో వాళ్ళతో కూడా దోచుకునేవాళ్ళు తప్పితే నెమ్మదిగా లేరు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో ఉండేవాళ్ళు కూడా సగం మంది ఎమ్మెల్యేలు మొదలుకొని ఎంపీల వరకు నెమ్మదిగా లేదు. ఎప్పుడు ఈ పీడ విరిగిపోనా అనే దీంట్లోనే ఉండారు. కాబట్టి ప్రజలు అందరూ తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని కోటి మారకపోతే ప్రజలు బతికేది కష్టం. అసలు ఆంధ్రప్రదేశ్ నిలవదండి ఆయన మరొకసారి వచ్చినంటే అవుట్. ఆస్తులు ఏమి నిలవ, ఏ హక్కు ఉండదు. మా భూముల పైన ఆయన పట్టాదారి పాస్ బుక్ వేసిస్తాడు ఆయన బొమ్మ. ఏ వాళ్ళ ఆయన సంపాదించాడా మాకు? మేము కష్టపడి సంపాదించుకున్నాం, ఇది న్యాయమా చెప్పండి? ఈ షర్ట్ పైన నా బొమ్మ వేస్తుంది ఒప్పుకుంటావా? మీ షర్టు మీ పైన మీ బొమ్మ వేస్తారు, మీరు ఒప్పుకుంటారా? నా షర్ట్ పైన ఏంది నువ్వు బొమ్మ వేసింది అంటారు? ఆ విధంగా మన భూముల్లో ఆయన పట్టా వేసుకుని కొత్తగా అయిపోతాడా? కొత్తగా ఇచ్చేవాళ్ళు ఆడన్న ప్రభుత్వ భూములు ఉంటే వాళ్ళకి, మా భూముల పైన ఎందుకు? కాబట్టి అరాచకాలు ఎక్కువ, అరాచకాలు పోవాలి. అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, అప్పుడే మనుషులకు మనుగడ ఉంటుంది, మనశ్శాంతిగా ఉండగలరు, పిల్లలు డెవలప్ కాగలరు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి రాజధాని లేకుండా అల్లాడుతూ ఉన్నాము, రాజధాని కట్టగలరు, 10 రూపాయలు సంపాదించి ఇవ్వగలరు ప్రజలకు, అందరూ స్థిమితంగా ఉండగలరు. ఇదేం ద్వేషంతో మాట్లాడే మాట కాదు, మా కష్టం కడుపులో. నాకు 77 సంవత్సరాలు నేను ఇప్పుడు కష్టపడతా ఉన్నాను, ఎందుకు ఇంత మూర్ఖులు ఉండాలని? ఏమి లేదు, పథకాలు కూడా 25% పథకాలు వచ్చేది, వాళ్ళని పెట్టుకుని భజన చేపిస్తారు. 75%కి ఈ రోజు వచ్చిన పథకం రేపు నీకు రాదు, ఇంకొకరికి పోతుంది. అది వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చెప్పిన పెట్టుకుంటారు, వాళ్ళు కూడా కట్ చేస్తారు. వాళ్ళు కూడా నెమ్మదిగా లేరు, నేను చెప్తున్నాను కదా, నెమ్మది అనేది లేదు ఎవరు కూడా. ఉన్న విషయం ఇది. నేను మెకానికల్ ఇంజనీర్ చేశాను బెంగళూరులో, కంపెనీలో యాక్చువల్లీ వర్క్స్ మేనేజర్ వర్క్ చేస్తాం. ఇప్పుడు మా పిల్లలు కూడా కంప్యూటర్ సైన్స్ చదివి బెంగళూరులోనే. బెంగళూరు లేదంటే మనకి ఇక్కడ చిత్తూరు డిస్టిక్ ఆల్మోస్ట్ ఆల్ జాబ్ కార్డు లేదు, మా ఫ్యామిలీ ఏం బతకలేదు, ఇవంతా ల్యాండ్స్ మావే. బట్ ఏం చేస్తాం, రైతులు చూస్తే కూలీ ధరలు ఎక్కువ, గిట్టుబాటు ధర దొరకదు. అందుకని మేము ప్రతి ఇంటికి
ఒక్కొక్క పిల్లవాడు చదువుకుని దానివల్ల అట్లీస్ట్ మేము పంపించే దుడితో వాళ్ళు మా ఫ్యామిలీ ఇక్కడ ఉండారు. ఇక్కడ అంతే, ఇక్కడ ఏమి వీళ్ళు డెవలప్మెంట్ కోసమే రాలేదు. మేమేమనుకున్నామంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ప్రతి డిస్టిక్ డెవలప్ అయ్యి చంద్రబాబు నాయుడు అదే చెప్పిందనమాట. సెంటర్ క్యాపిటల్ సిటీ పెట్టిన తర్వాత మనకు ప్రతి డిస్టిక్లో ఇండస్ట్రీ తెచ్చి డెవలప్మెంట్ చేసి ప్లస్ అమరావతిని కూడా ఒక చెన్నై ఒక బెంగళూరు చేస్తాడని చెప్పిన దానివల్లనే ఫస్ట్ టైం ఆయన గెలిపించుకున్నాం. బట్ అది కూడా అయ్యింది, బీజేపీలు కూడా హామీ ఇచ్చారు. అనుకోకుండా ఆయనే సీఎం వచ్చాడు, క్యాపిటల్ సిటీ లేకుండా డబ్బులు లేకుండా కొద్దిగా డెవలప్ చేసుకుని వచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆ స్పెషల్ స్టేటస్ వల్ల బీజేపీకి ఈయనకి ఏదో లింక్ దొరక్క బై ఛాన్స్ ఏదో జరిగింది. మనకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఒక ఛాన్స్ అని జనాలు ఓటేసినారు తెలియదు. జగన్ గారు వచ్చారు, ఆయనకు 150 సీట్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ప్రతి పౌరుడిగా ఓకే ఈయన ఓకే చంద్రబాబు నాయుడు విజన్ అని పోయినాడు, ఈయనన్నా ఇమీడియట్గా హెల్ప్ అయ్యి డెవలప్మెంట్ ఉంటుందేమో అని ఆశపడి అందరూ వెయిట్ చేసినాం. కానీ ఏమాత్రం ఆయన బయటే రాలేదు. ముందు పాదయాత్ర ఎట్లా చేసినాడు, ఇప్పుడు 3.5 ఇయర్ ఎవరు కానీ ఏ ఊరు కానీ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గంగాధర నెల్లూరు డిప్యూటీ సీఎం ఉండే ఒక కాన్స్టిట్యున్సీలో రోడ్డు ఉండే పరిస్థితి ఇది. ఇది మెయిన్ ఎస్ఆర్పురం మండల హెడ్ క్వార్టర్ పంచాయతీ మాది, ఎస్ఆర్పురం మండల హెడ్ క్వార్టర్ పంచాయతీ మాది. ఈ రోడ్డు ఉండే దుస్థితి చూడండి ఇది. ఎందుకంటే వైసీపీని కాదు టీడీపీని కాదు ఏ రోడ్డుకి వర్క్ జరగడం లేదు. ఎందుకంటే బిల్లులు రావడం లేదు. మా ఫ్రెండ్స్ అంతా కాంట్రాక్టర్సే, ఎవడు వర్క్ చేసినా బిల్లు రాదు. నా మేమేం చేస్తాం, నా ఇంట్రెస్ట్ తెచ్చి కట్టింది బిల్లులే రాలేదు, మళ్ళీ ఇంకొక వర్క్ ఏం చేస్తాం, వర్క్ ఇస్తారంట బిల్లులు కావు. దానికనే మేము అసలు వర్షం పడితే ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళాం, కారులో వస్తే వెళ్ళాం. దానివల్ల మా ఊర్లో కలెక్ట్ చేసుకొని 500 5000 రూపీస్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఓన్గా మన్ను తోలుకుండేది. మన్ను రోడ్ మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంది, ఊరు చూస్తే మన్ను రోడ్డు. అందరూ ఎడ్యుకేటర్సే. ఒకప్పుడు ఈ మా ముదుకృష్ణనాయుడు ఫస్ట్ మా మామూలంతా ఈ ఆయనకి ఫ్రెండ్స్. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ, అంత పెద్ద ఊరు, రోడ్డు లేదు. ఇది పరిస్థితి. ఇది కాకుండా చూడు మా దౌర్భాగ్యం, ఫర్ ఎగ్జాంపుల్ కారు ఏమైనా తెచ్చినామంటే అక్కడే ఫుల్ ట్యాంక్ చేసుకొస్తాం. ఎందుకని ఆడ 12 రూపీస్ తక్కువ పెట్రోల్. ఇక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే ఈవెన్ అది కూడా కాదు, పిల్లోళ్ళు మందు ఈవెన్ లిక్కర్ బీర్ తాగాలన్నా కూడా ఇక్కడ తాగరు, ఈ మందు ఇవ్వలేదు. అంటే నేను ఎందుకు చెప్తానంటే బిజినెస్ కర్ణాటక వెళ్ళిపోతుంది. అది ఇక్కడ మళ్ళీ ఏం బిజినెస్ జరుగుతుంది, అక్కడి నుంచే తెచ్చుకోవడం, స్మగ్లింగ్ పెరగడం, యూత్ చెడిపోవడం ఇలాంటివంటివి జరుగుతుండే. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు విజన్ను, డెవలప్మెంట్స్, ఇండస్ట్రీసు, మనకు ఎకనామిక్ అన్నీ చూసుకొని ఒక విజన్ ఉన్న నాయకుడు. వీళ్ళకి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు. దీంట్లో ఉండే వాళ్ళంతా ఎవరు వైసీపీలో మొత్తం రౌడీలు గోండాలు ఈ మారికి జరుగుతుండే. కాబట్టి దయచేసి లోకేష్ కూడా, ఆయన కూడా ఫారిన్లో చదువుకొని వచ్చిన అతను, రిజర్వ్ బ్యాంక్లో వర్క్ చేసిన అతను, ఆయనకి ల్యాండ్ ఆర్డర్ బాగా తెలుసు. కాబట్టి ఆయనకి మేము అట్లీస్ట్ రాబోయే కాలానికి ఆయన ఫ్యూచర్ నాయకుడిగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడే రావాలి, నెక్స్ట్ తరానికి లోకేషేనే మనకు మార్గదర్శనం కావాలని ఆయన కోసం నేను బెంగళూరు నుంచి వచ్చిన, ఈవెన్ మా పిల్లలను తీసుకొచ్చిన. మా పిల్లలు కూడా కంప్యూటర్స్ ఇంజనీర్ చదువుతున్నారు, కానీ మళ్ళీ అగైన్ గోకు బ్యాక్ బెంగళూరు అండి, బెంగళూరులోనే చదవాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా ఉంది, వీళ్ళు ప్రెజర్ చేసిన దానివల్ల, హింసించిన దానివల్ల తెలంగాణకి వెళ్ళిపోయింది. కియా నాకు తెలుసు, మేము కియా కూడా వర్క్ చేస్తున్నాం. కియా సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసేదానికి వాళ్ళు ససేమిర అంటున్నారు, ఎందుకంటే ఇక్కడుండే రౌడీజంకి మేము స్టార్ట్ చేయమని. హొసూరు బార్డర్కి వెళ్ళిపోతుంది ఆ కంపెనీ, హొసూరు బార్డర్కి వెళ్ళిపోయి వాళ్ళకు వస్తుంది. ఇప్పుడు చూడు చెన్నైలో ఇప్పుడు అన్ని చోట్ల ఇండస్ట్రీస్కి అందరూ హెల్ప్ చేస్తారు. ఏమాత్రం అంత పవర్, ల్యాండ్, వాటర్ ఏం కావాలని సోర్సెస్ సపోర్ట్ చేస్తారు. వీళ్ళు చిన్న ఇండస్ట్రీ చేసినా దాని దగ్గర పోతారు, 5 లాక్స్ 10 లాక్స్కు. చూసినావు కదా అంబటి రాంబాబు, ఒక చిన్న దీని కూడా 5 లాక్స్ కావాలి, చచ్చిపోయిన దానికి 5 లాక్స్ దాంట్లో 2 లక్షల రూపాయలు తీసుకున్నారు, అది వీళ్ళ కెపాసిటీ.